అదే అసూరీ సంపద. గురుగారు తర్వాత అర్థం చెప్తారు కానీ, తప్పులుంటే మన్నిత్తు కానీ, అదే అసూరీ సంపద. అర్థమైందా? అదే అసూరీ సంపద. అర్థమైందా? అదే అసూరీ సంపద. పదార్థాలు వేరు వేరు కారణాల చేత అశుచి అయిపోతాయి. పదార్థాలు వేరు వేరు కారణాల చేత అశుచి అయిపోతాయి. పొద్దున్న వండిన అన్నం సాయంత్రానికి అశుచి కదా, లేకపోతే కుక్కలు ముట్టుకున్న అన్నం అశుచి, పిల్లులు తాకిన పాలు లేకపోతే ఇంకొకటి అశుచి. వేరు వేరు కారణాల చేత అశుచి అవుతాయి. అశుచి కావుంది, మేము పెంచుకున్న కుక్క మా నా బిడ్డలాంటి వాడు అని అనుకోండి, ఒరే బాబు దాంట్లో ఆక్సిజన్ మంచిది కాదు, అందులో అన్నంలో అది ఎంగిలి చేసి పెట్టిన అన్నం నువ్వు తింటే ఆక్సిజన్ వల్ల నీ యొక్క శరీరం అంతా కూడా ఆ లాలాజలం ఏదైతే దాని రూపాంతరం చెంది ఒళ్ళంతా కంపు కొడుతుంది అని చెప్పింది. కుక్కలు పెంచకూడదు, కుక్కలు పెంచితే దాని ముఖం నుంచి వచ్చే ఆ ఆక్సిజన్ను చాలా ప్రమాదకరమైంది ఈ మధ్య చెబుతున్నారు. అయినా కొంచెం మీడియాని నొక్కిపెట్టారు, అందరిలో కుక్కలు ఉన్నాయి కాబట్టి. అందువల్ల ఈ రకంగా పదార్థాలు వేరువేరు కణాల చేత అశుచి అవుతుంది. మనిషి దేహంలో మరలా మరలా అశుచి ఏర్పడుతూనే ఉంటుంది కదా, మళ్ళా మళ్ళా ఏర్పడుతున్నాయి. అశుచి అయిన స్థలాలు ఎందు చేసిన కర్మ, అశుచి అయిన స్థలాలలో చేసిన కర్మ, అలాగే అశుచి అయిన భావన చేత చేసిన కర్మ, రెండు వ్యర్థమవుతుంది, రెండు వ్యర్థమవుతుంది. మాంసం అమ్ముకునే ఏరియాలో సత్రయాగం చేస్తాను, ఇంకెక్కడ చేసినా నాకు కుదరట్లేదు, ఆ యాగం చేస్తే అది తెలియకూడదు ఎవరికి, ఆ యాగం అక్కడ చేస్తారు, ఒక రెడ్డి గారు కానీ లేకపోతే ఒక కమ్మాయిని కానీ నాకు ఇస్తా అన్నాడు, ఆ 5 రోజులు మాత్రం ఆ కోడిగుడ్లు వ్యాపారం ఏది అంటారు కదా, అలాంటివి కానీ పౌల్ట్రీ ఇలాంటి ఏవి లేకుండా నువ్వు దూరంగా మా ఏరియాలో చేసుకో, నీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదంటే ఆ ఏరియా చేస్తుంటారు వీళ్ళు. శ్రౌతకర్మలు, శ్రౌతకర్మలు చేస్తుంటారు. అశుచి అయిన స్థలంలో కానీ, అశుచి అయిన భావనతో చేసిన కర్మ కానీ వ్యర్థమవుతుంది. ప్రదేశం శుద్ధం ఉండాలి, నదీ తీరమై ఉండాలి, నదీ తీరమైనా శుచిగా ఉండాలి. అర్థమైందా? శుచిగా ఉండాలి. చాలామంది మేము ఉద్యోగంలో ఉన్నాం, ఉద్యోగం చేస్తున్నాం కదా, ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగ నిమిత్తమై కొంచెం శుచిత్వం అనే దాన్ని ఆ బంధం మేము కొంచెం వదులుకోవాలి. మాకు తప్పదు, ఉద్యోగం చేసేవాడు అందరితో కలిసిపోవాలి, ప్యాంటు షర్టు వేసుకోవాలి, ప్యాంటు షర్టు వేసుకోవాలి, యూరిన్కి వెళ్ళి వచ్చినప్పుడు అస్మాటు కాళ్ళు కొడుక్కోవాలి, అది చేయాలి ఇది చేయాలంటే అవ్వదు. భోజనం చేయాలంటే కింద కూర్చొని తినాలంటే అవ్వదు, టేబుల్ మీద కూర్చొని తినాలి. 4 క్యారేజ్ నిప్పుకుంటూ అందరు కలిస్తే తింటాం. ఇన్ని రకాలన్నీ కూడా ఉద్యోగ నిమిత్తంలో కొన్ని శుచిత్వం, స్నానం చేసి తినాలి, పంచి కొట్టుకుని తినాలి, ఇవన్నీ అవ్వవు ఉద్యోగంలో. అని శుచిత్వ బంధాన్ని కొంచెం సడలించుకోవాలి, తప్పదు. జాబు అని అంటారు చాలామంది, అంతే కదా చాలామంది అంటారు. ఎందుకంటే ఆచారాన్ని అంతటా నడిపించడం వీలు కాదు కదా. పూర్వం ఏం చేసేవారు, ఉద్యోగానికి వెళ్తే 10 గంటలకు ఉద్యోగం కాబట్టి 9 భోజనం చేసి వెళ్ళిపోయేవారు, 5 గంటలకు వచ్చి ఇంత పకోడీ అది తినేవారు, రాత్రి భోజనం చేసేవారు. ప్రళక్ కాదు క్యారేజీ పెట్టుకుని, తప్పదు తప్పదు తప్పదు, అదొక పెద్ద డైలాగ్, అదొక బ్రహ్మ పదార్థం తప్పదు అనేది. ఈ రకంగా వ్యవహారమందు ఎల్లప్పుడూ సత్యమునే అవలంబించడానికి కూడా వీలు కాదు, వాడు చెప్పేవి సత్యాన్నే అవలంబించడం కూడా వీలు కాదు అని ఎన్నెన్నో కుంటి సాకులు చెబుతూ ఉంటారు. ఎల్లప్పుడూ సత్యాన్ని చెప్పడానికి వీలు కాదు ఇక్కడ. అలాగే శౌచాదులు కూడా వదిలిపెడతారు, సత్యాన్ని వదిలిపెడతారు. సత్యం అంటే ఏంటో ముందు చెప్పుకున్నాం. సత్యం అంటే అవతల వారి గుండె అయిపోయే సత్యం చెప్పమని కాదు, సత్యమైనా లౌక్యంగా జాగ్రత్తగా అవతల వాడికి చెప్పాలి. శౌచ్యం ఎలా చెప్పాలో కూడా చెప్పాం కదా, అలా కూడా చెప్పలేను సత్యం చెప్పడం కంటే నువ్వు అబద్ధాలకు ఇష్టం అనపడతావు అన్నమాట, అంతే కదా. ఈ రకంగా దీని చేత వీరు తెలియకుండానే అసూరీ సంపదలో పడిపోయి ఉంటారు, అసూరీ సంపదతో కూడుకునే ఉంటారు. ఈ దైవీ అసుర సంపద విభాగ యోగం అనేది గీతలో ఈ 16వ అధ్యాయం పరిశిష్టమై ఉన్నది. దైవాసుర సంపద్ విభాగ యోగం, దైవము అసురము రెండు సంపదలు చెప్తూనే ఉన్నాడు 16వ అధ్యాయం ముందు. మళ్ళీ ఇక్కడ చెప్పాడంటే ఇది పరిశిష్టం, ఈ 16వ అధ్యాయం దానికోసమే కాన్సన్ట్రేషన్ చేసి ఈ అధ్యాయాన్ని సమకూర్చి వీటన్నిటినీ శ్లోకాలుగా మార్చి వ్యాస భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినంతటినీ అలాగా పెట్టింది.
ఇది. అందులో గీతలో ప్రధానంగా చెప్పవలసింది ఏంటి? అసురి సంపద, దైవీ సంపద. ప్రధానంగా ఏం చెప్పాలి? వాసుదేవ తత్వం, వాసుదేవుడి యొక్క తత్వాన్ని చెప్పాలి. అంతే కదా, వాసుదేవుడి యొక్క స్వరూపాన్ని చెప్పాలి, ఆయన తత్వాన్ని చెప్పాలి. ఆయన భగవాను వాచి అని ఆయన భగవంతుడు చేసి అసురి సంపత్తు, దైవీ సంపత్తు ఆయన నోటి నుంచి ఇవి చెప్పిస్తావా? అయితే ఏం చెప్పించాలి? ఆయన తత్వాన్ని చెప్పించాలి, భగవాను వాచి అన్నంగా. అయితే ఈ భగవద్గీత ప్రధానంగా అది చెప్పవలసి ఉంది. దానిని రెండో అధ్యాయంలో 11వ శ్లోకం నుంచే ప్రారంభించి దానికి అంతరంగ సాధనలు, బహిరంగ సాధనని చెప్పుకుని వచ్చాడు. 6వ అధ్యాయంలో చెప్పాడు. అయితే ఇది చాలా పెద్ద విషయం చెప్తున్నా, పర్వాలేదు కదా. అయితే చివరిగా చెప్పవలసింది ఎప్పుడు? దైవాసుర సంపత్తి అనే విచారం చెప్పాలి. అది సాధకులు దీన్ని ఇక్కడ ఎందువల్లంటే, దైవాసుర సంపత్తి విభాగం ఉన్నప్పుడు అంతరంగ సాధన, బహిరంగ సాధన కుదురుతుంది, వాసుదేవతత్వం అర్థమవుతుంది. 2వ అధ్యాయంలో ప్రారంభించాడు, 6వ అధ్యాయంలో అంతరంగ సాధన, బహిరంగ సాధన అని చెప్పాడు. బహిరంగ సాధన అంటే కర్మకాండ, అంతరంగ సాధన అంటే సమధమాదులు, ఇవి చెప్పాడు. 13వ అధ్యాయంలో కూడా సమధమాదులు చెప్పాడు. ఇలా చెబుతూ చివరికి ఈ 16వ అధ్యాయంలో దైవాసుర సంపత్తి చెప్పాడు, ఈ విచారణ తీసుకొచ్చాడు. సాధకులు దీన్ని తురి వదిలిపెట్టడం అనేది వీలు కానిది. ఇది ఉంటేనే అది మూడు తెలుస్తాయి, బహిరంగ సాధన, అంతరంగ సాధన, వాసుదేవతత్వం. ఎందుకంటే తత్వాన్ని తెలుసుకోవడానికి తగిన యోగ్యత పుట్టడానికి ముందే ఆసురీ సంపత్తును వదిలి దైవీ సంపత్తు గుణాలు అలవాటు చేసుకోవాలని భగవంతుడి యొక్క ఉద్దేశం. ఎందుకంటే రాబోయే అధ్యాయం సామాన్యం కాదు. 2వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు ఏం జరిగిందో ఆ విషయాన్నంతటినీ కూడా పూసగుచ్చినట్లుగా 18వ అధ్యాయంలో అద్భుతంగా ప్రజెంటేషన్ చేయబోతున్నాడు భగవంతుడు. సాధనలు చెప్పాను, బహిరంగ సాధన, అంతరంగ సాధన, వాసుదేవతత్వం 2వ అధ్యాయం నుంచి ప్రారంభించాను. ఇంత ప్రారంభించి చివరిలో తత్వ నిర్ణయం నిష్ట, జ్ఞాననిష్ట చెప్పబోతున్నాను. ఆ జ్ఞాననిష్ట చెప్పడానికి ముందు దైవాసుర సంపద్ విభాగంలో అసురీ సంపత్తిని వదిలిపెట్టి దైవీ సంపద్ గుణాలు అలవరుచుకోవాలి. తర్వాత నేను శ్రద్ధ కోసం కూడా చెప్తాను, ఇవి అలవరుచుకుంటే కానీ 18వ అధ్యాయం అర్థం కాదు. అందువలన ఇలాంటి అధికారులకే తత్వం శోభంగా మనస్సుకు పడుతుంది అనే విషయాన్ని భగవంతుడు గుర్తించి చెప్తున్నాడు. అసురీ స్వభావాన్ని వదలకపోతే నేనే పరమాత్మ, లేకపోతే నేను పరమాత్మ ఒకటే, జీవ బ్రహ్మ ఐక్యం. ఒక ఎంత కందం దాన్ని పడబడబడబడమని చదివాడు. జీవ బ్రహ్మ ఐక్యం, అరే జీవుడు బ్రహ్మేరా పరమాత్మే, దేనికి పూజలు, ఎందుకురా అగరబత్తి, అరే కాగితాలకి అగరబత్తి ఇస్తే దేవుడు అయిపోతారా, లోపటన జీవుడే బ్రహ్మ, జీవ బ్రహ్మ ఐక్యం. నాకు అయిపోయింది, నేను రోజు ఒక గంట ధ్యానం చేస్తుంటాను, ఓ రోజు ధ్యానంలో నన్ను నేను మర్చిపోయాను, నాకేం తెలియలేదు, అప్పుడు జీవుడు బ్రహ్మలో ఐక్యమైపోయింది అని ఈ రకంగా జీవుడు పరమాత్మ అంటే నేను పరమాత్మ ఒక్కటే, అతను నాకంటా వేరు కాదని, వేరుగా లేడని స్వేచ్ఛాచారులే తిరుగుతున్నారు ఈ లోకంలో కదా. జీవుడు బ్రహ్మ అయిపోతే స్వేచ్ఛాచారం వస్తుందా? ఎలా పడితే అక్కడ తినడం, ఎలా పడితే అలా తినడం, ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం, ఏది పడితే తాగడం, ఈ రకంగా స్వేచ్ఛాచారానికి లోబడి ప్రవర్తిస్తున్నారు. అదే సన్యాసం, అదే వేదాంతం, అదే ఇది, ఆ రకంగా లోబడి ఉన్నారు. కానీ భగవద్గీతలో 2వ అధ్యాయం నుంచి వాసుదేవదత్వం చెప్పుకుంటూ అంతరంగ సాధన, బహిరంగ సాధన చెప్తే అయిపోతే మళ్ళీ అసురి సంపద, దేవీ సంపద ఎందుకు చెప్పాడు? అందుకే స్వేచ్ఛాచారాన్ని పోగొట్టడానికి. స్వేచ్ఛాచారం మంచిది కాదని చెప్పడం అనేది 18వ అధ్యాయంలో వస్తుంది. చాలా అద్భుతమైన వాక్యాలు ఉంటాయి అందులో. అలాంటి భగవద్గీత ఉపదేశించి ఉన్న తత్వం ఏదైతే ఉందో అది దురాచారాన్ని వదిలి సదాచారాన్ని ఆచరించవలసిన వాడికే ఈ భగవద్గీత అర్థమవుతుంది. ఉపనిషత్తు అర్థమైతే అయిపోవచ్చాము, కానీ భగవద్గీత అర్థం చాలా కష్టం. భగవద్గీత మనిషిని నిర్మాణం చేస్తుంది. ఒక ఆర్టిస్టు గోరు దగ్గరిని మొదలెట్టినా వాడు ఒక అందమైన బొమ్మ ప్రతిరూపాన్ని గీసిగలడు,
లేకపోతే వెంట్రుక దగ్గర నుంచి పెట్టుకున్నా ప్రతిరూపాన్ని గీసగలడు. వాడు ఇక్కడి నుంచి బొడ్డు దగ్గర నుంచే మొదలెడితే మింద పైన మొత్తం అంతా గీయగలడు అనుకో అక్కర్లేదు. వాడు ఆర్టిస్టు. అందువల్ల భగవద్గీతలో ఉపదేశించిన తత్వం దురాచారాన్ని వదిలి సదాచారం ఆచరించిన వాడికే అర్థమవుతుంది, మామూలు వాడికి అర్థం కాదు. దైవీ గుణాలతో కూడిన వాడికి గీత అభిప్రాయం పూర్తిగా తెలుస్తుంది. దైవీ గుణం లేని వాడికి గీత అభిప్రాయం తెలియదు. ఏంట్రా అల్లికేళ్ళ వదిలిపెట్టినట్టు వదిలిపెట్టాడు భగవద్గీత. ఎవరికి అర్థమవుతుంది? ఓ దగ్గర చూస్తే అంతా నేనే అన్నాడు, ఇంకో దగ్గర చూస్తే కర్మ చెయ్యి అన్నాడు, ఇంకో దగ్గర చూస్తే భక్తితో ఉండు అన్నాడు, ఇంకో దగ్గర చూస్తే ధ్యానం చెయ్యి అన్నాడు. ఎలా కుదురుతారండి? ఏదో ఒకటి చెయ్యి అని అంటాడు మా గురువుగారు. ఏదో ఒకటి చెయ్యండి, నాకేం కావాలో నాకెలా తెలుస్తుంది? అది చెప్పలేదు, తెలియని విషయం చెప్పలేదు, నాకు తెలియదు. అల్లికలు వదిలిసినాడు, వదిలేశాడు. భక్తి యోగం అంటాడు, కర్మయోగం అంటాడు, జ్ఞానయోగం అంటాడు, ఇన్ని అని ఇలాంటి కన్ఫ్యూషన్గా ఉంటుంది భగవద్గీత. భగవద్గీత అందరూ ఉపన్యాసాలు చెప్తున్నారు, వేగలు ప్రింట్ అయిపోతున్నాయి, మా గురుగారు చెప్పినవన్నీ లారీలో వచ్చేసే కొనుక్కోండి బాబు అని పుస్తకాలు పెట్టి అమ్మేసుకుంటే, ఎవరికైతే దైవీ సంపద, ఎవరికైతే దైవీ గుణాలతో కూడుకునే వాళ్ళకే ఈ గీత అభిప్రాయం అర్థమవుతుంది. ప్రతిదానికి లింకప్ ఉంది, ప్రతి అధ్యాయానికి లింకప్ ఉంది, ప్రతి శ్లోకానికి లింకప్ ఉంది. అది ట్రేస్ అవుట్ అవ్వడం అనేది ఎవరికైతే దైవీ సంపత్తి ఉంటుందో వారికే అది ట్రేస్ అవుట్ అవుతుంది. ఊరికే గీత 1వ శ్లోకం నుంచి 700వ శ్లోకం వరకు చదివిసి ఫలశ్రుతితో సహా అది చదివించినంత మాత్రం చేత దాని భావం హృదయంలోకి మాత్రం ప్రవేశించదు, కంఠస్థాదే అది ప్రవేశించదు. అందుకే ఈ 16వ అధ్యాయం గీత అంతటికీ ముందు, ఈ భగవద్గీత అంతటికీ ముందు శ్రీ గణేశాయ నమః అనే దానితో ప్రారంభమైనట్లు భావించాలని మన పరమ పూజ్యులు పరమ గురువులు సచ్చిదానందేంద్ర స్వామి వారు ఈ 16వ అధ్యాయం ఈ యొక్క 18 అధ్యాయాలకి శ్రీ గణేశాయ నమః అని ప్రార్థించి ఏదైనా చదవడానికి వినడానికి ఎలాగైతే మనం మొదలెడతామో అలా మొదలెట్టవలసిన గ్రంథము ఈ యొక్క 16వ అధ్యాయము అని సజ్జన స్వామి వారు కన్నడలో ఈ 16వ అధ్యాయం గురించి ఎంతో పొగిడారు. ఇది లేకపోతే సాధకుడికి ఏమీ అర్థం కాదు. సాధకుడిని తయారు చేసేది 16వ అధ్యాయం. ఇంతవరకు అసలుకి శౌచదృష్టి ఉండదు అని చెప్పింది, అది అలా వదిలిపెడదాం. అసలుకి శౌచదృష్టి ఉండదు అని చెప్పింది, ఆచార దృష్టి కూడా ఉండదు అని చెప్పింది. అయితే ధర్మం అంటే ఏమిటి? ఇక్కడ శౌచదృష్టి ఉండదు, ఆచార దృష్టి ఉండదు, రెండు ఉండదు అసలీ సంపత్తి ఉన్నవాడికి. అయితే ధర్మం అంటే ఏమిటి అని అడిగితే, ధర్మాన్ని తెలుసుకోవడానికి సాధన అంటే ఏమిటి అని అడిగితే, అర్థమైందా? ధర్మం అంటే ఏమిటి, ధర్మాన్ని తెలుసుకోవడానికి సాధన అంటే ఏమిటి అంటే, ఎవరైనా మహాత్ములు మహనీయులు పండితులు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? శృతి స్మృతి సదాచార స్వస్యచ ప్రియా ప్రియమాత్మన అని చెప్తారు. అంటే శృతులు స్మృతులు ఇవేవైతే ఉన్నాయో అన్నిటికీ ఇవే శృతులే ప్రమాణమై ఉన్నాయి. ఇక్కడ అర్థం ఏంటంటే, అన్నిటికీ అధికంగా ప్రమాణం ఏదంటే శృతి, వేదం. శృతిని అర్థం చేసుకునే యోగ్యత లేనప్పుడు స్మృతి, స్మృతులు అవి చదవాలి. స్మృతులు అంటే భగవద్గీత, ఇవన్నీ స్మృతులు చదవాలి. స్మృతుల్లో కనబడిన విషయాల్ని సదాచారం చేత తెలుసుకోవాలి. సదాచారం ఎలా తెలుస్తుంది? అది సదాచారం ఎలా తెలుస్తుంది అంటే, కర్మ విషయంలో కానీ ఆచార విషయంలో కానీ సంశయం వస్తే కామానికి వసులు కాని గురువులు ఉంటారు కదా, కోరిక పుట్టిందా వాడు సదాచారం నుంచి చేరిపోతాడు. ఆ కోరికలు కామానికి వశం కాని సత్పురుషులు, గురువులు, మహనీయులు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అలాగే మనం ప్రవర్తించాలి. అర్థమైందా? సదాచారంతో కూడుకున్న గురువులు డబ్బున్న వాళ్ళు అయిపోరు, ఆచారమే వాడికి డబ్బు. అర్థమైందా? కోట్లు గణించాడు మా గురువుగారండి, లండన్లోని, అమెరికాలోని, స్విట్జర్లాండ్లోని,
తర్వాత ఏమో ఫిట్స్బర్గ్లోని ఏంటి శ్రీలంకలోని ఎక్కడ పెడితే అక్కడ ఆశ్రమాలు అండి బాబు. ఆయనకి ఎంత పవర్ లేకపోతే అన్ని ఆశ్రమాలు కట్టగలడు, ఆయనకి ఎంత పవర్ లేకపోతే అంతమంది భక్తులు తయారవ్వగలరు, అవి కట్టడానికి ఈ పవరు ఏవీ లేని గడ్డాలు మీసాలు పెంచుకొని ఒంటి మీద బట్ట లేకుండా కౌపీనంతో అడవుల్లోకి వెళ్ళి మహనీయులు ఋషులుగా జీవించారే, ఇంత ఆస్తులు లేకపోయినా వాళ్ళ దగ్గర సిద్ధులు లేవా, శక్తులు లేవా, పవర్ లేవా? ఆ అడవుల్లో అరణ్యంలో కూడా వాళ్ళు కూడా ఇంద్రభవన్ కట్టించుకోవచ్చు కదా. అది ఆలోచించిన ఎవరు జనాల్ని? దానికి కావాల్సి ఎక్కడ పడితే పోస్టర్లు, యాడ్స్, ఫేస్బుక్లు, యూట్యూబ్లు, అన్నిట్లోని కోట్లు 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 కోట్లు. అర్థమైందా? సదాచారం ఉన్నవాడు ఎవడైతే కామానికి, కామానికి అంటే డబ్బుకి, డబ్బు నకర్మణ న ప్రజయ ధనే న త్యాగే నైకే అమృతత్వ మానసు, ధనానికి కానీ ప్రజయ, ప్రజయ అంటే భక్తుల కోసం, వాళ్ళ గురించి కానీ డబ్బు కోసం కానీ ఈ రెండింటి కోసం ఎవరైతే ఆలోచించకుండా త్యాగం చేస్తాడో అలాంటి సత్పురుషుల యొక్క ప్రవర్తనని జాగ్రత్తగా గమనించి వాళ్ళలాగా మనం ప్రవర్తిస్తూ ఉండాలి. బాగుందా? వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉండాలి. సదాచారం అంటే డాంబికంగా చేసే ఆచారం కాదు. సదాచారం అంటే డాంబికంగా ముట్టుకోండి, ముక్కు ముట్టుకోకండి, ఉండండి 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 ఉండండి, ఎంత గోల పెడతాడో. కొంతమంది వైదికుల ఇంటికి వెళ్తే ఓరు బాబురే నానా యాతన పెట్టేస్తారు, సహజంగా ఉండరు. ముట్టించుకున్నానికి వెళ్ళి స్నానం చేయి, దానికి అంతలా ఎందుకు, అదేదో ఆడేదో ముట్టయినట్టు. ఎంత అదంతా డాంబిక అన్నమాట, అది నిజమైన ఆచారం కాదు. సత్పురుషులు ఆచరించే ఆచారం అది ఆచారం, సత్పురుషులు ఆచరించే ఆచారం అది ఆచారం. ఆచారాలు మన పురోభివృద్ధికి కారణమై ఉన్నాయి, మన అభివృద్ధికి ఆచారాలే కారణం ఉన్నాయి. ఎవరైతే ధైర్యంగా సదాచారాన్ని ఆరంభిస్తాడో వాడే నిజమైన మహనీయుడు, వాడే నిజమైన మహనీయుడు. ఇంకా చెప్పాలంటే ప్రజా నాయకుడు అంటే రాజకీయ నాయకుడు కాదు, ప్రజలకి ఆదర్శవంతుడు అర్థం, ఆదర్శవంతుడు. ఈ భగవద్గీత అనేది లోకం తలక్రిందులైన కదలని తత్వమై ఉన్నది భగవద్గీత. ఏ రకంగా లోకం ఎన్ని రకాలుగా చెప్పేసుకున్నా భగవద్గీత అనేది కులాల కోసం చెప్పిందని చెప్పి ఏదో ఒక కులం వాళ్ళు కాల్చి పారిసిన కదలని తత్వం భగవద్గీత. అలాంటి ఈ తత్వం శాస్త్రం తెలిసిన వారికి ఇది గౌరవించబడుతుంది, ఎందుకంటే వారే విద్య యొక్క నిధి అయి ఉన్నారు. ఇలాంటి విద్యను గౌరవించడం అనేది ఒక గొప్ప ఆచారం, ఈ విద్యను కూడా గౌరవించడం అనేది ఒక గొప్ప ఆచారం. ఇలాంటి ఆచారం అన్ని లోకాలకి అన్ని కాలానికి ఈ విద్యను గౌరవించే ఆచారం ఏదైతుందో అది భూషణమై ఉంది, అది భూషణమై ఉంది. వివేకం లేకుండా ఆచారాలని, ఆచారనిష్ఠులైన మహాత్ముల్ని తిరస్కరించడం అది ఏదైతే ఉందో అది కూడా ఆసురీ సంపదే. వివేకం లేకుండా ఆచారాలని, ఆచారనిష్ఠులైన మహాత్ముల్ని తిరస్కరించడం మనం చూస్తుంటాం డయాస్ మీద, ఇవన్నీ మాకు తారసపడుతూ ఉంటాయి. ఒక పెద్ద డయాస్, ఎవరో ఒక పెద్ద కోటీశ్వరుడు, ఒక సుబ్బిరామరెడ్డి లాంటి వాళ్ళు ఎవరెవరు కార్యక్రమాలు పెడుతూ ఉంటారు. కార్యక్రమాలు పెడుతున్నప్పుడు తోటివాడే కొంచెం విభూతి రేఖలు మడిగా ఆచారంగా ఒక బ్రాహ్మణుడు సన్మానం పిలిచి పెట్టారనుకోండి, మిగతా వాళ్ళు కులాల దగ్గర చీపు అయిపోతామని తోటి కులం వాడే ఉండండి ఉండి అటు చూడాలి, అంటే నేను మీలో వాడిని, నేను ఆ రకం చేదస్త నాకు లేదు అని చూపించడం. ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇలాంటి ఈ రకంగా ఇది కూడా ఆసురీ సంపదే. శౌచాచారాలు అది నియమ అనే సాధన వర్గానికి చేరింది. సత్యం అనేది యమ అనే ఆ సాధన గుంపుకి చేరింది. యమనియమాలు, యమనియమ నియమము అంటే బాహ్యేంద్రియ విగ్రహం, యమము అంటే అంతరేంద్రియ విగ్రహం. శౌచాచారాలు బాహ్య ఆచారం కాబట్టి అది నియమం, సత్యం అనేది అంతరమైన ఆచారం కాబట్టి యమము. అందువల్ల అసురులు శౌచాచారాల్ని వదలడానికి ఏ కామము కారణమై ఉన్నదో సత్యాన్ని వదలడానికి కూడా అదే కామం కారణమై ఉన్నది. మనస్సే కారణమైంది, మనస్సే కారణమైంది.
సత్యం మొదట మనసుకి సంబంధించినది, అంతే కదా, సత్యం మనసుకి సంబంధించింది. ఆ తర్వాత మనసు తెలిసినట్లే నోటితో మాట్లాడతాం. సత్యం అనేది మనసుకి సంబంధించింది. ఆ మనసుకు తెలిసినట్లే నోటితో మనం పలుకుతాం. అది బాహ్య సత్యం. అంతర సత్యం బాహ్య సత్యం రెండున్నాయి కదా. అలాంటి ఈ సత్యాన్ని అనుసరించడం అనేది అంత సులభం కాదు. కాబట్టి భగవంతుడు ఈ రకంగా ఈ శ్లోకంలో సత్యం అనే మాటను కూడా ఉపయోగించాడు. అసురులలో ఈ సత్యం ఉంది అనడానికి ఇది ఉపలక్షణం. ఇది ఉపలక్షణం. అసురులు వారు అసత్యప్రియులు అయ్యున్నందున సత్యప్రియులు కారు, వాళ్ళు సత్యప్రియులు కారు. అలా ఉండడం చేత జగత్తు అంటే అసత్యప్రియులు, అసత్యం అంటే ఇష్టపడేవాళ్ళు, సత్యప్రియులు కాదు, అసత్యప్రియులు. అర్థమైందా? అసత్యం అంటే వాళ్ళకి చాలా ఇష్టం, ప్రియం కాదు, ప్రియం అంటే ఇష్టం, అసత్యం అంటే వాళ్ళకి ఇష్టం. ఆ అసత్యప్రియులు అయి ఉండడం చేత జగత్తు కూడా అసత్యమనే తెలుసుకుంటారు, జగత్తు కూడా అసత్యమని తెలుసుకుంటారు. దైవీ సంపత్తి ఉన్న వాళ్ళు సత్యప్రియులు, జగత్తు కూడా సత్రూపమే అని తెలుసుకుంటారు. ఓం సహనాభవతు, సహనో భునక్తు, సహ వీర్యం కరవావహి, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.